ఉమ్మడి వరంగల్ జిల్లాలో కిలో టమాటా ధర 160 రూపాయలు పలుకుతోంది. అమ్మకందారులే కిలో టమాటా 120 రూపాయలకు కొంటున్నారు. 160 రూపాయలు పెట్టి టమాటా కొనేందుకు సామాన్యులు ఇబ్బందులు పడుతున్నారు. మార్కెట్లో టమాటా ధరలపై మరిన్ని వివరాలు వరంగల్ నుంచి మా ప్రతినిధి అరుణ్ అందిస్తారు. టమాటా రేటు చుక్కల్ని చూపిస్తుంది. సామాన్యులు టమాటా కొనాలంటే భయపడాల్సిన పరిస్థితిగా వచ్చింది. ఇప్పుడు ప్రస్తుతం మనం వరంగల్ మార్కెట్లో కనుక చూసుకుంటే హన్మకొండలో ఉన్నటువంటి ఈ మార్కెట్లో 120 రూపాయల రేటు కిలోకి టమాటా పలుకుతుంది. 150 రూపాయలు కూడా ఇక్కడ హోల్సేల్లోనే ఇక్కడికి పెద్ద మార్కెట్లోకి వస్తేనే 120 రూపాయలు కేజీ టమాటా ఉన్న పరిస్థితిలో, అదే కిరాణం షాప్లో కనుక వెళ్తే అక్కడ ఇంటి దగ్గర ఉన్నటువంటి షాపుల్లో మాత్రం 150 రూపాయలకు పైగానే రేటు ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా సుమారుగా 50 టన్నులకు పైగా ఇక్కడికి ప్రతిరోజు టమాటా వస్తుంది. చిత్తూరు అలాగే వేరే వేరే రాష్ట్రాల్లో వేరే వేరే జిల్లాల నుంచి ఇక్కడికి టమాటా వస్తుంది. లోకల్కి సంబంధించినటువంటి టమాటా అకాల వర్షాలతో దెబ్బతినడం వల్ల సరిపడా సరుకు లేకపోవడం వల్ల వివిధ ప్రాంతాల నుంచి రావడం వల్ల ఈ రేటు పెరిగిందని వ్యాపారులు చెప్తున్నారు. మరొకవైపు ఇంకొక నెల 15 రోజుల వరకు కూడా ఇదే రేటు ఉంటుంది. ఖచ్చితంగా అందరూ కూడా ఇది భరించక తప్పదు అనే పరిస్థితి ఇక్కడ ఉన్నటువంటి మార్కెట్ వర్గాల నుంచి మనకు సమాచారం అందుతుంది. అంటే ఎంత పడ్డాయి సార్ అసలు టమాటా కొనాలంటే? ఎట్లా ఫీల్ అవుతుంది? 20 రూపాయలు అరకిలో తీసుకున్నాం, 60 రూపాయలు. ఎట్లా ఫీల్ అవుతున్నారు మరి రేట్? ఈ కొన్ని రోజులు తప్పదనే అంటారు, సరుకు తక్కువ రావడం వల్ల ధరలు ఎక్కువ ఉన్నాయని అంటారు. సరే, ఓసారి తక్కువనే 5 రూపాయలు 10 రూపాయలు కూడా ఉన్నది. ఈ 2-3 నెలలు ఇది భరించక తప్పదని వాళ్ళు అమ్మేదారులు అంటారు. అమ్మకందారులతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ అసలు నిజానికి షాప్లో ఎక్కువ టమాటా ఎప్పుడు చాలా మంది ఎక్కువ టమాటా కొంటారు, ప్రతి దాంట్లో టమాటాని యూజ్ చేస్తారు కాబట్టి ఎక్కువ సరుకు పెట్టుకునేది. కానీ టమాటాని సరుకుని తగ్గించి వేరే పక్క షాప్లో కనీసం టమాటా లేని సిచ్యువేషన్ కూడా ఉంది. మిగిలిన కూరగాయలన్నింటిని కూడా పెడుతూ టమాటాని అందుబాటులో ఉంచే ప్రయత్నం చేశారు. ఆవిడతో మాట్లాడదాం. అమ్మ చెప్పండి, అంటే టమాటా ఇంత రేటు పెరగడానికి రీజన్ ఏంటి? ఇక్కడ లేదు సార్, చుట్టుపక్కల గ్రామాల నుంచి టమాటా ఇప్పటికొచ్చేది, ఇప్పుడు రావట్లేదు. బయట నుంచే వస్తుంది కాబట్టి రేట్ ఎక్కువైంది. అక్కడనే 2600 బాక్స్ అంటే మాకే 120 రూపాయలు కేజీ. 130 రూపాయలు అమ్ముతే 1 రూపాయి ఉంటుంది. మరి భయపడుతున్నారు కదా జనాలు. మేమైనా సామాన్య ప్రజలమే కదా, మేము కూడా వేరే షాపు పోయి కొనాలన్నా భయం వేస్తుంది కదా. అందుకనే మేము తెచ్చిన ధరకే 120 రూపాయలు, 4-3 బాక్సులు అమ్మేది ఒకటే బాక్స్. మనం చూడొచ్చు అసలు ఏ షాప్లో చూసినా టమాటా ఉండేది, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత టమాటాల పరిస్థితి చూస్తే ఒక బాక్సు 2 బాక్సులు ఉంచాలి కాబట్టి ఖచ్చితంగా తమ షాప్లో టమాటా ఉంటే గిరాకీ అవుతుందనే ఉద్దేశంతో వాళ్ళు తీసుకొచ్చారు. కానీ గతంలో అయితే కిలో కిలోన్నర కొనేవాళ్ళు, తప్పని పరిస్థితుల్లో 1/2 కేజీ కొనేటువంటి సిచ్యువేషన్ ఉంది. ఒక మన టమాటా కొంటున్న వాళ్ళతో మాట్లాడదాం సార్. రేట్ ఎలా ఉంది? ఈ రేట్ల పరిస్థితి ఎలా ఉంది? 20-30 రూపాయలు ఉండేది, ఈరోజు 140-150 చెప్తుండండి. ప్రతి ఒక్కటి ధర చాలా పెరిగాయి. అది పచ్చిమిర్చి కూడా వచ్చేసి మాకు 30 రూపాయలు పచ్చి ఈరోజు 70-80 రూపీస్ అయిపోయిందండి పావు కేజీ. 10 రూపాయలకు కిలో కిలోన్నర 2 కిలోలు ఇచ్చేటువంటి సందర్భాన్ని ఆగా అయిపోయింది. ఇప్పుడు ఈరోజు 1 కిలోకు 150 రూపాయల వరకు కూడా ధర పలుకుతా ఉన్నది. కాబట్టి ఇక్కడికి వచ్చేటువంటి మార్కెట్కి వచ్చేటువంటి వాళ్ళు సిటీ సరౌండింగ్లో ఉండేటువంటి వాళ్ళు ఇక్కడికి రావడం, కేవలం మా ఒక టమాటాకే 150 రూపాయలు ఉండడం, ఈ ధర మండిపాటు ఉండడం అనేది చాలా బాధాకరం. ఎందుకంటే మధ్యతరగతి వాళ్ళు ఈ కూరగాయలు ఎక్కువగా టమాటా కాంబినేషన్ తోటి అనేక రకాల కూరగాయలు కాంబినేషన్ చేస్తూ ఉంటారు, వండుకుంటూ ఉంటారు. అలాంటి సందర్భంలో టమాటా ధర పెరగడం అనేది శోచనీయం. కొనలేము. ఏదైనా ఫంక్షన్ చేయాలంటే చాలా ఇబ్బంది అవుతుంది మాకు. 1000లోనే అవుతుంది ఇవి, 1000 రూపాయలు ఈ కూరగాయలు కొనడానికి. చాలా పేదవాళ్ళు అయితే అసలు తినలేరు. తీసుకున్నామండి 140 కేజీ, 140 ఇచ్చారు. 160 చెప్పి 140 ఇచ్చారు. ఇక తప్పదు కదా, ఫంక్షన్ కాబట్టి తీసుకుని వెళ్తున్నాం. అకాల వర్షాలు కూడా దెబ్బతీసిన నేపథ్యంలో ఈ సరుకులు కొనడం, కూరగాయల రేట్లు చూస్తే భయపడిపోవాల్సినటువంటి నేపథ్యంలో చాలా ఇబ్బందులు పడుతున్నాం. ఇప్పటికే వివిధ రేట్లు పెరిగి ఇబ్బందులు పడుతున్నాం మాకు, కూరగాయల రేట్లు కూడా భయపడుతున్నాయని చెప్పి సామాన్యులు వాపోతున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. చూడండి, వాజిత్ అరుణ్ కుమార్ రెడ్డి, వరంగల్.